नमस्ते फ्रेंड्स, वेलकम टू मई चैनल श्रवंती वंडलू। कच्चा मैंगो तो सुपर्ब टेस्ट उड़ेट आइस क्रीम रेसीपी तो मे मुकोचा इधे आइस क्रीम मोल्ड लेकिन अलागे आइस क्रीम स्टिक्स लेकिन मनम प्रिपेर चुस्कुस्तु दीन कोसम नैन इला कच्चा मैंगो तीसुकुन्नानु दी मैं पील आफ् मुक्कलागा कट चेसि पेट्टुकुंटुन्नानु వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనము వీటిని మంచిగా మరగనివ్వాలండి। వాటర్ లో వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం। చూడండి ఇలా మంచిగా వాటర్ పోసి దీన్ని మామిడికాయ ముక్కలు అనేవి మంచిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి। ఇలా మనము మిడిలో ఒక ముక్కను తీసి చూస్తే మనకి ఉడికిందా లేదా అర్థమవుతుంది। చూడండి ఇలా ఉడికిన తర్వాత వీటిని దింపేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలండి ఈ మిశ్రమాన్ని। ఇలా చల్లారిన మిశ్రమాన్ని నేను ఒక మిక్సీ జార్ లో వేసేసుకున్నానండి వాటర్ తో పాటు। ఇప్పుడు దీంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నానండి। మ్యాంగో అనేది మరి ఎక్కువగా పుల్లగా ఉంటే కొద్దిగా షుగర్ ఎక్కువ పడుతుందండి। నేను ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను। అలాగే ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి కొంచెం కన్సిస్టెన్సీ అనేది పల్చగా అవ్వడానికి। అలాగే ఇందులో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మంచి కలర్ కోసం। ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక 2-3 సార్లు పల్స్ తిప్పుకోవచ్చండి। అలాగే ఇంకాస్త వాటర్ యాడ్ చేశాను నేను। ఇప్పుడు దీన్ని ఇలా వడగట్టుకుంటున్నానండి। నేను మరీ మెత్తగా గ్రైండ్ చేశాను కదా, ఇలా చేస్తే వడగట్టడం కూడా అవసరం లేదండి। ఏవైనా పెద్దగా ముక్కలు ఉంటాయి అనుకుంటే వడగట్టుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మోల్డ్స్ లో పోసేసుకోవడమేనండి। చూడండి ఇలా అన్నీ ఐస్ క్రీమ్ మోల్డ్స్ లో పోసేసిన తర్వాత మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ మోల్డ్స్ గనక అవైలబుల్ గా లేకపోతే వీటిని ఏదైనా స్టీల్ గ్లాస్ లో గాని స్టీల్ గిన్నెలో గాని వేసేసుకోవచ్చండి। ఇప్పుడు వీటిని మంచిగా మూత పెట్టేసి క్లోజ్ చేసేసానండి। అలాగే నేను ఇక్కడ స్టీల్ గ్లాస్ లో కూడా వేసేసానండి ఈ మిశ్రమాన్ని। అలాగే కొద్దిగా మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నానండి మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకి పంటికి తగలడానికి। వీటికి అల్యూమినియం ఫాయిల్ చుట్టేసి పైన కొద్దిగా చాకుతో ఇలా పెట్టేసి ఒక స్టీల్ స్పూన్ ని ఇలా రివర్స్ గా పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్ గాని ఐస్ క్రీమ్ స్టిక్ గాని ఏ అవసరం లేదండి। ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక 8 అవర్స్ వరకు నేను డీ ఫ్రీజర్ లో ఉంచానండి। వీటిని తీసి కొద్దిగా వాటర్ లో చల్లారనిచ్చానండి। తర్వాత మనం ఇలా ఈజీగా తిప్పితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఐస్ క్రీమ్ అనేది। చూడండి ఎంత టెంప్టింగ్ కలర్ లో చాలా అంటే చాలా సూపర్బ్ గా కనబడుతుంది కదా। చాలా సింపుల్ గా ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। కొద్దిగా పులపులగా తీయ తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుందండి। అలాగే గ్లాస్ లో ఉన్న వాటిని కూడా మనం ఈజీగా డిమోల్ చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్లని। ఇలా ఐస్ క్రీమ్ మనము స్పూన్ ని ఇలా ఆనేస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి। చూడండి ఎంత సూపర్బ్ గా ఉందో। అలాగే ఇందులో మనం డైరెక్ట్ ముక్కల్ని కూడా వేసాం కాబట్టి మామిడికాయ ముక్కల్ని చాలా టేస్టీగా పంటికి తగులుతూ ఉంటాయండి। ఫ్రెండ్స్ మీ గనక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు।